లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడేటప్పుడల్లా మనం ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడతాము, ఎనర్జీ గురించి మాట్లాడతాము. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? జస్ట్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, నాకు మంచి జాబ్ ఉంది, నా లైఫ్ బాగా ఉంది, నా రిలేషన్షిప్ బాగున్నాయి, నాకు ఇంత మంచి హెల్దీ బాడీ ఉంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారో ఇమీడియట్లీ మీరు చాలా బాగా ఫీల్ అవుతున్నారు, కరెక్టా? సో పాజిటివ్ థాట్స్ గురించి ఆలోచించగానే పాజిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, అంటే యు ఆర్ క్రియేటింగ్ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తున్నారు. పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల యూజ్ ఏంటి మరి? పాజిటివ్ వైబ్రేషన్ వల్ల యూజ్ ఏంటంటే, పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే మనం పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉన్నామో అప్పుడు మనం యూనివర్స్కి ఏదైతే పంపిస్తున్నామో యూనివర్స్ మనకు మళ్ళీ తిరిగి అదే రిటర్న్గా పంపిస్తూ ఉంటుంది. సో యూనివర్స్ ఏదైనా మనకు మళ్ళీ తిరిగిస్తుంది. సో మనం పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తే పాజిటివిటీ పంపిస్తుంది. అందువల్ల అర్థం చేసుకోండి, ఎప్పుడైతే మనం నెగిటివిటీ పంపిస్తున్నామో మరి యూనివర్స్ ఏం చేస్తుంది? నెగిటివిటీ మన దగ్గరికి పంపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నా లైఫ్ సరిగ్గా లేదు, నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు, నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటూ ఎప్పుడు నెగిటివిటీ పంపిస్తే యూనివర్స్ మనకు అదే ఇస్తుంది. మరి వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి? మన థాట్స్ ద్వారా మనం వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగారు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యు అని, అప్పుడు మీరు ఏమంటారు? ఐఎమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్, ఐఎమ్ అమేజింగ్, ఐఎమ్ ఆసమ్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్ ఎప్పుడైతే అంటున్నారో మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి పంపిస్తున్నారండి. అండ్ యూ విల్ సీ ఎనర్జీ విత్ ఇన్ దెమ్, రైట్? వాళ్ళు కూడా మీతో అలానే రెసిప్రోకేట్ అవుతారు. బట్ ఇఫ్ సంబడి ఆస్ ఎలా ఉన్నారు, హౌ ఆర్ యు అని అడిగితే మీరు ఐఎమ్ ఫైన్ అని, యూనో ఒక హాస్పిటల్లో పేషెంట్ లాగా అంటే ఆ ఎనర్జీ ఉండదు, కరెక్టా? అంటే మనం మాట్లాడే ప్రతి మాట, మనతో మనం మాట్లాడే ప్రతి మాట ఒక అఫర్మేషన్ లాంటిది. ఎవ్రీ వర్డ్ ఇస్ అన్ అఫర్మేషన్. ప్రతి మాట మనం బయట వాళ్ళతో మన లోపల మాట్లాడే ప్రతి మాట కూడా ఒక వైబ్రేషనే. మనం ఎలాంటి వైబ్రేషన్లు ఉంటే అలాంటి ఎనర్జీలోనే ఉంటాం. ఎలాంటి ఎనర్జీ ఉంటే అలానే మన లైఫ్ ఉంటుంది. మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన లోపల ఉంటున్న ఇంటర్నల్ కమ్యూనికేషన్ని చేంజ్ చేయాలి. కొంతమంది ఎప్పుడు అంత హ్యాపీగా ఎందుకు ఉంటున్నారు అంటే వాళ్ళ లోపల ఇంటర్నల్గా కమ్యూనికేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని మనం న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో చాలా డీప్గా అర్థం చేసుకుంటామండి, ఎలా మన స్టేట్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ అపాన్ క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఐ హ్యావ్ విత్ మై సెల్ఫ్. నేను నాతో ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నానో అలానే నా లైఫ్ ఉంటుంది. మరి ఈరోజు ఒక క్విక్ టెక్నిక్ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ క్విక్ టెక్నిక్ ద్వారా మీరు ఈజీగా మీరు హయ్యర్ వైబ్రేషన్లోకి రావడం పాసిబుల్ అవుతుంది. మరి దానికంటే ముందు లెట్స్ అండర్స్టాండ్ వన్ బ్యూటిఫుల్ కేస్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ జరిగింది జపాన్లో. సో జపాన్లో దెర్ ఇస్ అ లేక్ కాల్డ్ ఫ్యుజివారా లేక్. ఎలాగైతే ఒక హుసన్ సాగర్ లేక్ ఉందో అలానే ఒక ఫ్యుజివారా లేక్ ఉందండి. ఈ లేక్లో ద వాటర్ ఈజ్ ఆల్మోస్ట్ యూనో ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా డర్ట్ ఉంటుంది. సో అక్కడ వాటర్కు ఉన్న ఎనర్జీ ఏంటి? నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ. సో సీ దిస్ ఎక్స్పెరిమెంట్. సో దిస్ ఎక్స్పెరిమెంట్ వాజ్ డన్ బై సైంటిస్ట్ డాక్టర్ ఇమోటో. అందువల్ల దిస్ ఇస్ ఫేమస్లీ కాల్డ్ అస్ డాక్టర్ ఇమోటోస్ ఎక్స్పెరిమెంట్. సో ఇమోటో ఏం చేస్తారంటే ఆ లేక్ దగ్గర, ఫ్యుజివారా లేక్ దగ్గర జపాన్లో ఆ వాటర్ని తీసుకున్నాడు. ఫస్ట్ ఆ వాటర్ యొక్క ఇమేజ్ చూశాడు మైక్రోస్కోప్లో. మీరు ఫస్ట్ ఇమేజ్ చూస్తున్నారు, దిస్ వాజ్ బిఫోర్ ప్రేయర్. ప్రేయర్ చేసే కంటే ముందు ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్ని క్రిస్టలైజ్ ఫామ్లో చూస్తే ఇట్ వాజ్ పథెటిక్ స్ట్రక్చర్, చాలా డేంజరస్గా స్ట్రక్చర్ ఉండింది. బట్ ఎప్పుడైతే ఆ వాటర్ని ప్రేయర్ తర్వాత, 1 అవర్ ప్రేయర్ తర్వాత చూశాడు, ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్ ఎంత బ్యూటిఫుల్ క్రిస్టల్గా మారింది. అంటే వాటర్ ఏం చేస్తుంది? వాటర్ మన వర్డ్స్లో ఉన్న వైబ్రేషన్ చేసుకుంటుంది. అంటే ప్రతి వర్డ్లో ఒక వైబ్రేషన్ ఉంది. సో వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఆ వైబ్రేషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అందువల్ల మనం చూడండి, మనం గుళ్ళోకి వెళ్తాము, మనం తీర్థం తీసుకుంటాం, ప్రసాదం తీసుకుంటాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ లేదా ఫుడ్ ఆ ఎనర్జీని, ఆ పాజిటివ్ ఎనర్జీని లేదా నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఇక్కడ స్ట్రక్చర్ చూడండి ఎలా చేంజ్ అయింది. 1 అవర్ ప్రేయర్ తర్వాత వాటర్ ఎంత బ్యూటిఫుల్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఎవిల్ అన్నప్పుడు వాటర్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంది, యు ఫూల్ అన్నప్పుడు ఎలా ఉంది, వాటర్ యొక్క స్ట్రక్చర్ చాలా డేంజరస్గా మారుతుంది. యు డిస్గస్ట్ మీ అన్నప్పుడు చూడండి లోపల ఒక ఎవిల్ ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం, కరెక్టా? బట్ ద సేమ్ థింగ్ వెన్ వి సే లవ్ అండ్ గ్రాట్యూడ్, ఐ లవ్ యూ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ, ట్రూత్ అన్నప్పుడు, పీస్ అన్నప్పుడు, ఐ లవ్ యూ అన్నప్పుడు వాటర్ యొక్క స్ట్రక్చర్ అంతా బ్యూటిఫుల్గా క్రియేట్ అయింది చూడండి. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? ఇదంతా పాసిబుల్ అయింది ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ వర్డ్స్. మన వర్డ్స్ ఎంత పవర్ఫుల్గా మనం యూజ్ చేస్తే అంత పవర్ఫుల్గా, అంత పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం. సో మరి వాటర్ ఇంత చేంజ్ అయితే మన బాడీలో ఉన్న వాటర్ పర్సంటేజ్ ఎంత? ఆల్మోస్ట్ 70 to 80% వాటర్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ వాటర్ బాటల్. సో వాట్ ఐ డూ ఇస్ ఈ వాటర్ బాటిల్తో నేను చూస్తున్నప్పుడు సి దెర్ ఈస్ సమ్ లేబుల్స్ యూ కెన్ సీ, రైట్?
సో వాట్ ఎవర్ యూ వాంట్, మీ లైఫ్లో ఏదైతే వైబ్రేషన్ కావాలనుకుంటున్నారో, హ్యాపీనెస్, జాయ్, లవ్, మనీ, టుగెదర్, డివైన్, ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైతే మనం పాజిటివ్ వైబ్రేషన్, హయ్యర్ వైబ్రేషన్ ఉన్న వర్డ్స్ ఎప్పుడైతే రాస్తున్నామో, అండ్ వెన్ వి డ్రింక్ వాటర్ ఫ్రమ్ దాట్, జస్ట్ క్రియేట్ దట్ ఇంటెన్షన్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ రిచ్ నౌ, ఐఎమ్ హ్యాపీ నౌ, మై రిలేషన్స్ ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్, ఎవ్రీ డే మై లైఫ్ ఈస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నామో, ఆ పాజిటివ్ వర్డ్స్ ద్వారా ఈవెన్ ఈ వాటర్ కూడా ఎనర్జీ తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్న 70-80% వాటర్ కూడా ఆ వైబ్రేషన్ తీసుకుంటుంది, మై డియర్ ఫ్రెండ్. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇది చాలా సింపుల్ ట్రిక్, బట్ ఇది మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది, మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న థింగ్సే మనం కనుక యూజ్ చేస్తే మన లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో, ఇఫ్ యూ వాంట్ 1 crore rupees ఇన్ యువర్ బిజినెస్ సో రాయండి, ఐఎమ్ ఎర్నింగ్ 1 crore rupees ఇన్ మై బిజినెస్ బై సర్వీసెస్. మీరు ఎలాంటి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్, సో ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ టు మై లైఫ్ పార్ట్నర్. మీరు లైఫ్ పార్ట్నర్ గురించి అడిగితే ఓకే. సో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఆల్రెడీ వచ్చింది, అది ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళండి, ఆ ఫ్రీక్వెన్సీ ఇక్కడ రాయండి, రైట్? సో లెట్ దిస్ అబ్జార్బ్ ఎనర్జీ. సో థ్రూఅవుట్ ద డే వెన్ ఎవర్ యూ డ్రింక్ వాటర్, జస్ట్ క్రియేట్ ద ఇంటెన్షన్, జస్ట్ ఒకసారి దాన్ని రీడ్ చేయండి. ఎందుకంటే మనం 24/7 నెగిటివిటీని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నామండి, న్యూస్ పేపర్లో, న్యూస్లో, సోషల్ మీడియాలో, ఫైట్స్, దిస్ దాట్, ఎవ్రీవేర్ దెర్ ఇస్ యాంగర్, హేట్రెడ్ అండ్ యునో ఫైట్స్. బట్ ఒకసారి మన మైండ్లో కనుక మనం లవ్ని, హ్యాపీనెస్ని, జాయ్ని కనుక ఉంచగలిగితేనే మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మీరు ఒక ఇక్కడ చూసింది ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ వర్డ్ దట్ యు సే ఈజ్ అ అఫర్మేషన్. ప్రతి వర్డ్లో ఒక ఎనర్జీ ఉంటుంది, అది పాజిటివా నెగిటివా మీరే చూడాలి. థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు చూడండి ఎలా వాటర్ యొక్క క్రిస్టల్స్ అచ్చ చేంజ్ అయింది. హెవీ మెటల్ మ్యూజిక్ ఎప్పుడు వింటూ ఉంటే చూడండి వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి. లవ్ అప్రిసియేషన్ యొక్క వైబ్రేషన్ చూడండి. మదర్ థెరీసా అనగానే చూడండి ఎలా చేంజ్ అయిందో. బికాస్ మదర్ థెరీసా అనగానే మనకేం గుర్తొస్తుంది? లవ్, కంపాషన్, రైట్? హెల్ప్, సపోర్ట్. సో మనం ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నామో మన లైఫ్లో అదే వస్తుంది. ప్లీజ్ డూ అండర్స్టాండ్, ఈరోజు నుంచి మీరు ఎక్కువగా పాజిటివ్ వర్డ్స్ని యూజ్ చేయండి. మీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు, మీరు మీతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, మీకు ఏదైతే కావాలో దాని గురించి ఆలోచించండి. ఎస్, ఐఎమ్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్, అఫర్మేషన్స్ పెట్టుకోండి. అఫర్మేషన్ గురించి బ్యూటిఫుల్ వీడియో నేను క్రియేట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ అన్ని వీడియోస్ని చూడండి. యూ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ టు యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. క్వశ్చన్ అయిందా ఛానల్ని ఇంకా గ్రో అవ్వాలండి. సో ఐఎమ్ గెటింగ్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ కాంటెంట్ ఆన్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, హోప్నోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్, మైండ్ పవర్ టూల్స్ అండ్ టెక్నిక్స్. అమేజింగ్. నేను ఐ స్పెండ్ మోర్ దెన్ 20 lakh rupees ఆన్ మై లర్నింగ్. ఐ హవ్ లెర్న్ ఫ్రమ్ జాక్ క్యాన్ఫీల్డ్, ఐ హవ్ లెర్న్ ఫ్రమ్ బ్రయాన్ ట్రేసీ, ఐ హవ్ లెర్న్ ఫ్రమ్ టానీ రాబిన్స్. సో వరల్డ్లో ఉన్న బెస్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి నేను తీసుకున్న నాలెడ్జ్ని మీకు అందరికీ ఇవ్వబోతున్నాను. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ప్లీజ్ జాయిన్ మై లైవ్ వర్క్ షాప్స్. లైవ్ వర్క్ షాప్స్లో డిఫరెంట్ ఎనర్జీ ఉంటుందండి, డిఫరెంట్ ఎనర్జీతో మీరు యూనో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. సో సీ ఇన్ ద వర్క్ షాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, షేర్ టు యర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ బాక్స్లో, యాజ్ యు నో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్, రైట్? సో ఈ రోజు నుంచి మీరు అనుకున్న గోల్ని ఆల్రెడీ అచీవ్ చేశారు, అది రాయండి, క్లియర్గా రాయండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ఎర్నింగ్ 10 lakh rupees పర్ మంత్ నౌ, రైట్? మీరు 10 lakh rupees ఎర్న్ చేయాలనుకుంటే 10 lakh rupees అని క్లియర్గా మెన్షన్ చేయండి. రిలేషన్షిప్ గురించి క్లియర్గా మెన్షన్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, నా మై రిలేషన్షిప్ ఈస్ ఆసమ్ విత్ మై లైఫ్ పార్ట్నర్. క్రియేట్ చేయండి అండ్ సి దాట్ క్రియేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.